तेरासा जातीय पार्टी मारनुंदन्न मुख्यमंत्री प्रकटन पै विपक्ष नेतलु स्पंदिंचारु प्रजल्नि मरोसारी मभ्यपेट्टेंदुके बीआरएस अंटू केसीआर कोत्त पल्लवी अंदुकुन्नारनी भाजपा नेतलु विमर्शिंचारु जातीय स्थायिलो केसीआर नि प्रजलु विश्वसिंचारनी कांग्रेस एद्देवा चेसिंदि देशंलो भाजपाकु प्रत्यामनायंगा कूटमि अवसरमनि सीपीआई नेतलु अभिप्रायपड्डारु मुख्यमंत्री जातीय पार्टी दिशगा चेस्तुन्न आलोचनपै प्रतिपक्ष नेतलु तमदैन शैलिलो स्पंदिंचारु ప్రజలను తప్పుదోవ పట్టించేలా భాజపాపై ముఖ్యమంత్రి విషం కక్కుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెరాస వైఫల్యాల నుంచి జనం దృష్టి మరల్చేందుకే జాతీయ పార్టీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఎద్దేవా చేశారు. నాయకుడిగా దేశంలో ఎదిగితే మాకేమీ తప్పలేదు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి పార్టీ మాది కాదు. కర్లోకుంట్ల కుటుంబం చేసేటువంటి తప్పుడు ప్రచారానికి మడమ తిప్పే వాళ్ళం కాదు. దేశ ప్రజలు నిర్ణయిస్తారు. కుటుంబాలను అండగా ఉంటారా లేకపోతే దేశం కోసం మరి పనిచేసేటువంటి వ్యక్తులకు అండగా ఉంటారా దేశ ప్రజల మద్దతు కావాలి తప్ప మాకు కల్లకుంట కుటుంబం యొక్క మద్దతు అవసరం లేదు. కాలక్షేప రాజకీయాలు చేయటంలో కేసీఆర్ దిట్ట అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 8 ఏళ్ల మోదీ పాలన కేసీఆర్ పనితీరుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని తెరాసకు బండి సవాల్ విసిరారు. టైం పాస్ పార్లమెంట్ చేయడంలో కేసీఆర్ ఇక్కడ వాళ్ళ కుటుంబానికి అప్పయ్యేట్టుగా దేశాన్ని నిలదన పోతున్నాడు. ఇక రాష్ట్రాన్ని దోసుకుని ఇక దేశాన్ని దోసుకోవడానికి అప్పుడు అని చెప్పి మొన్న ఆయన హ్యాండ్స్ పేర్ మీద ఖర్చు పెట్టడం దేశం మొత్తం నవ్వుకున్నారు. ఇవాళ దేశాన్ని మోసం చేసే ప్రయత్నం చేయడానికి ఆయన వస్తున్నా చెప్పి విషయాన్ని దేశం గ్రహించింది. బట్ ఈయన ఎవరు పట్టించుకోరు కూడా. 8 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన విషయంలో 8 సంవత్సరాల టీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన విషయంలో చర్చకు మీరు సిద్ధమా రెండు చర్చిద్దాం. ఇవాళ తెలంగాణ పథకాలు నువ్వు మరి తెలంగాణ రాష్ట్రంగా చేస్తావు రైతు మంది అన్నావు ఎందుకు పైసలు ఇస్తావు డబుల్ బెడ్రూమ్ అన్నావు ఎందుకు ఇస్తావు ధనిక రాష్ట్రం అన్నావు జీతాలు ఎందుకు ఇస్తావు నీ సంక్షేమ పథకాలు అంటున్నావు కదా మరి ఎందుకు అమలు చేస్తావు. కేసీఆర్ ను జాతీయ నేతలు ఎవరూ విశ్వసించరని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన పాత్ర పెద్దది చేసి చూపడానికి జాతీయ పార్టీ నినాదం ఎత్తుకున్నారని రేవంత్ ఆరోపించారు. అనుకోకుండా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఆయన చిత్ర విచిత్రమైన కోరికలు కలిగి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసిండు. కొంతకాలానికి ప్రజలు ఆ పార్టీకి వీఆర్ఎస్ ఇస్తారు. టీఆర్ఎస్ పెట్టి ఈ రాష్ట్రంలో పోటీ చేసిండు. బీఆర్ఎస్ పెట్టి ఏ రాష్ట్రంలో పోటీ చేస్తాడు? ఈయనే కదా పోటీ చేసేది. అంటే ఈ దుకాణం దివాలా తీసింది కాబట్టి కొత్త పేరు పెడుతుండ బ్రాండ్ మారుస్తుండా ఏంది అటు వస్తుంది ఏ నుంచి వచ్చినావు గాడికే పోతున్నాయన సింతమాడక సీటరు నీవు శివరాకరికి మళ్ళీ పోయి సింతమాడకలనే నీ కాలం చెల్లిపోతుంది. అంతకుముందు ఏదో ఫ్రంట్ అన్నాడు తర్వాత టెంట్ అన్నాడు ఇట్లా ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా వాడు చెప్తుంటాడు. దాని పెద్దగా మీరంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. జాతీయ స్థాయిలో పార్టీ పెట్టే దిశలో ముఖ్యమంత్రి చేస్తున్న ఆలోచన మంచిదేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో భాజపా అత్యంత దుర్మార్గంగా ఉందన్న నారాయణ అందరూ కలిసి భాజపా వ్యతిరేక కూటమి బలోపేతానికి పనిచేయాలని సూచించారు. ఈనాడు బీజేపీ పాలన చాలా దుర్మార్గంగా ఉంది. త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి అధ్యక్ష ఎన్నికల్లో 1-to-1 కంటెస్ట్ చేసే తప్ప అసాధ్యం కాదు. 1-to-1 కోసం ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద ఉన్నటువంటి అనేక పార్టీలతో మాట్లాడుతూ ఉంది. మరి చంద్రశేఖరరావు కూడా అందరితో మాట్లాడుతున్నారు. అందరూ కలిసి ఏకగ్రీవంగా బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేయడానికి ఉపయోగపడే పద్ధతులు రాజకీయ ఎత్తుకళ్ళు ఉంటే సంతోషమే. అట్లా కాకుండా ఉంటే మాత్రం దానికి పెద్ద ఉపయోగం ఉండదు. మరి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దోస్తు మరి ఆయన ఇంతవరకు మాట్లాడారు ఆయన కూడా తీసుకొని పోవాలి కదా.